కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పాలించినప్పుడు ఐదు సంవత్సరాలు కేసుల విషయంకి వచ్చినప్పటికీ ఏ భారతదేశం మొత్తంలో తీసుకున్నా సరే కేసులు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ జరిగినాయి అరచకాలు ఎక్కువ జరిగినాయి అని చెప్పేసి వింటున్నాం మరి అందులో నిజల్కి ఏమీ లేవని తేడితేల్వైంది నిన్నగాక మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లు అని చెప్పారండి బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు సాల్వ్ అయ్యాయని ఆఖరికి నలభై ఆరు కేసులు తేల్చారు ఇదే మంత్రి గారు పెట్టి రాత్రి రాత్రి ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకుపోయిన రోజులు ఎన్ని ఉన్నాయి చాలా మంది ఉన్నాయి కదా ఎవరినైనా సార్ నార్మల్ జనాలను కూడా రాత్రి రాత్రి ఇంట్లో చెతుకుపోయిన రోజులు ఎవరు అచ్చెన్నాయుడు గారిని ఎవరు మన కొల్లు రవీందర్ గారిని ఇవన్నీ లెక్కలెక్కినా నల వేరకే తేలింది అంటే నార్మల్ జనాలు కూడా కొంతమంది మా కూడా కొంతమంది రాత్రి రాత్రి రోజు చెత్తుకుపోయిన రోజులు ఉన్నాయి ఏ జర్నలిస్ట్ అండి మా ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్ ని రాత్రి రాత్రి ఇంట్లోకైనా చెతుకుంటాడు నాకు తెలుసు దారా గోపి గారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ రాజీనామా చేశాడు కదా ఆయన ఈ ప్రభుత్వం రాగానే ఒకటి రెండు గ్యారంటీగా ఉంటాయి ఉంటాయి ఉండకుండా ఏమి ఉండవు ఎవరు అతిథులు కాదు దాంట్లో మీరు ఒకటి చెప్తే నేను ఒకటి చెప్తా ఒక డెస్క్ తగ్గిడా ఇంకోటి పేడ తగ్గిడా ఉంటాయి అంచేత రెండు బంగారం తక్కిడా లేకపోతే ప్లాట్నోమ్ తగ్గిడానికి చూచినప్పుడు అప్పుడు నిజాలు బయటకు వస్తాయి మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్కా మాఫియా జరిగింది ఇప్పుడు ఇస్కాని మేము ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది దీని వెనకాల కుమ్ ముఖం అని ఏం జరగట్లేదు అంటారు ఫ్రీ 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 అనుకుని తిరుగుతుంటే అసెంబ్లీ సాక్షి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు నిలబడి గోడు విర్ణమించుకున్న విధానం చూడండి ఫ్రీ అయినప్పుడు జీఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రీ అయినప్పుడు ఫ్రీ కదా మళ్ళీ మరి అది అది ఒక ప్రశ్న ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్కి విపరీతంగా దోపిడీ జరుగుతుంది ఉచితంగా తీసుకొస్తున్న ట్రాక్టర్ లేకపోతే బెండో ఓ దగ్గర వేరే లారీకి లోడవుతుంది ఆన్లైన్లో బోర్డు నౌక ఉన్నాయి ఇదే మన నేను బడ్జెట్ సమావేశంలో చెప్పిన సారాంశాలు సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది కొరవడింది దీని మీద కొత్త విధానం తీసుకురావలసేదాకా ఒకతో జరుగుతూనే ఉంటాం జరుగుతున్నాను అందుకని నేను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీ వేలగొల్ టైం కేటాయించారు కొన్ని సమస్యలు కొన్ని విధానాలు కొంతమంది మాట్లాడితేనే వాటికి జనాలకి కరెక్ట్గా రీచ్ అవుతుంది కొంతమంది వన్ సైడ్ మాట్లాడొచ్చు కొంతమంది వన్ సైడ్ మాట్లాడొచ్చు వాస్తవం అనేది అవాస్తవం అనేది జనాలకు తెలియజెప్పడం ఓ బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఎలా తయారైందంటేనండి వాస్తవం చెప్తే పెద్ద భూతైపోయింది అయిపోయింది ఎందుకు వాస్తవం ఎప్పుడైనా వాస్తవమే కదా పది దగ్గర అబద్ధం చెప్తున్నప్పుడు అదే అబద్ధం మనం కూడా చెప్తేట సూపర్ నిజం చెప్తే తట్టుకోలేకపోతున్నారు సరే వాస్తవం అది క్లియర్గా ఉంటుంది నిజాన్ని దాచిపెట్టిన దాగదు కదా మనం ఇప్పుడు ఉదాహరణకి మొన్న మహానాడు లాంటివి ఎన్నో కండక్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బస్సులన్నీ బోల్డ్ డబ్బులు వృధా అయిపోయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సిద్ధం సభలో తీసుకొని అదే అసెంబ్లీ వేదిక వాళ్ళు చెప్పిన సమాధానం ఇవన్నీ అశ్వద్ధం అన్నట్టుగా చిన్నగా వినబడుతున్నాయి నిజాలు అన్నవి ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తాయో అవి వాస్తవాల్ని గర్వేస్తారు నిన్న చూడండి నాదల మనోహర్ గారికి ఒక రైతు తన ఆక్రాంత నిన్న వెల్లువడించుకుంటాడు అవి నిజాలు అవి పడుతున్న ప్రాబ్లమ్స్ వాటి గురించి ప్రభుత్వం సొల్యూషన్స్ ఏమి ఇస్తుంది అన్నది మాట్లాడమే ఇవాళ ఉన్న ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఎప్పుడైతే లేకపోతే ఇది ప్రజాస్వామ్యం ఉండరు ఇవాళకైతే రేపు డెసిషన్ సార్ ఎన్నోటప్పుడు మన చేతిలో లేవు అవి అది గ్రహించుకోగలిగితే ఎవరికైనా సరే జరుగుబాటు అంత సుఖం లేదని చేరికనబడగానే సుఖపడిపోతున్నాం అనుకుంటారు అవి చాలా తాత్కాలికం ఇవి రాజకీయ వ్యవస్థలు కాదు మీ వ్యాలబుల్ టైం కేటాయించండి చాలా థ్యాంక్ యూ సార్